అందరికి నమస్కారం. 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక విడిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సహాయం అందిస్తున్నప్పటికీ కూడా అవినీతికి అలాగే వారసత్వ పాలనతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దాదాపు పీక్ స్టేజ్కి తీసిపోయాడు. అయితే నేను దాదాపు ఈ దేశంలోనే 40 సంవత్సరాల అనుభవం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో నేనే సీనియర్ అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు 120,000 ఇల్లులు ఇస్తే కేవలం 30,000 ఇల్లులు మాత్రమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల పాలనలో కట్టించడం జరిగింది. 120,000 ఇల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే అది కూడా ఒక చదరపు అడుగు 1,000 రూపాయలు పడేటువంటి కాస్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక చదరపు అడుగు 2,500 రూపాయలు వేయడం జరిగింది. అయితే ఆనాడు కానీ ఆనాడు ఏదైతే పేదలతో దాదాపు ఆనాడు కూడా 70,000 మంది రైతులతో పేదవాళ్ళతో ఇళ్ల స్థలాల కోసం ఆనాడు డీడీలు తీసి దాదాపు 500 నుంచి 20,000 వరకు పేదవాళ్ళతో డీడీలు తీసుకుని డబ్బులు కట్టించుకోవడం జరిగింది. మరి ఈరోజు 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు మీద కసితో, చంద్రబాబు నాయుడు మీద జరగాల్సినటువంటి కుట్ర ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి ఏదైతే కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏదైనా కక్ష ఉంటే మీరు చూసుకోండి, మీకు నిజంగా టీడీపీ మీద ఏదైనా కక్ష ఉంటే మీరు చూసుకోండి, అనవసరంగా అమాయకులైనటువంటి పేదవాళ్ళ పొట్టలు ఎందుకు కొడుతున్నారని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నిజంగా మీరు గత ఇళ్లలో టీడీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు, మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు అవినీతి జరిగింటే, చంద్రబాబు నాయుడు పాలనలో ఇళ్ళ పట్ట విషయాల్లో అవినీతి జరిగింటే మీరు దోషిని శిక్షించండి. కానీ పేదలను ఎందుకు శిక్షిస్తున్నారు? అమాయకులైనటువంటి పేదలను పొట్టలను ఎందుకు కొడుతున్నారు? గతంలో 2014 నుంచి 2019 వరకు ఎవరైతే ఇల్లు పట్టాలకు ఎవరైతే అర్హులుగా అప్లై చేసుకున్నారో, ఎవరైతే డీడీలు తీసి డబ్బులు కట్టారో, వీళ్ళకి అందరికీ కూడా తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులు ఇవ్వాలి. నీకు నిజంగా కక్షలుంటే చంద్రబాబు నాయుడు మీరు చూసుకోండి, కానీ అమాయకులైనటువంటి పేద ప్రజలు పొట్టలు కొట్టద్దని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం ఏమైతే అంటుందంటే, గతంలో ఇల్లులు ఏవైతే ఉన్నాయో దానిలో సరైనటువంటి ఏ విధంగా కూడా ఆ రోజు అధికారులు కావచ్చు, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా సరైనటువంటి విధానాన్ని పాటించలేదంటున్నారు. మీరు పాటించండి, కానీ ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు రావాలి. వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేనా?